ఆ సంగతి మీ మమ్మీని అడుగు. ఒకవైపు మీ మమ్మీ నీకు నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయమని మా మమ్మీని ప్రాధేయపడుతోంది, మరోవైపు నువ్వు మీ ఇంట్లోని పని మనిషితో షికార్లు కొడుతున్నావు. చీటింగ్ మీ బ్లడ్లోనే ఉంది అంది. వికాస్ ఇక భరించలేక సహనాన్ని కోల్పోతూ యూ అంటూ ఆగ్రహంతో ఆమెను ఏదో అనబోయాడు. అప్పటికే ఆ రెస్టారెంట్లో ఉన్న చాలామంది దృష్టి అంతా ఇటు తిరిగింది. ఇక అక్కడుండి ఆమెతో వాదిస్తూ చూసేవారికి మరింత వినోదం కల్పించలేక శాలిని వైపు ఓసారి రౌద్రంగా చూసి కమాన్ హర్షిత అంటూ కదిలిపోయాడు. అతని వెనుక హర్షిత కలలో నడుస్తున్న దానిలా అనుసరించిపోయింది. వారు అటు వెళ్లగానే శాలిని ఉక్రోషంతో రెస్టారెంట్ కౌంటర్ వైపు నడిచి అక్కడున్న ఫోన్ని అందుకొని గబగబా డైల్ చేసింది. ఆ హోటల్లో అందరితో పాటు ఆ గొడవని వినోదంగా చూస్తున్న గోవింద్ వికాస్ వెనక వెళుతున్న హర్షితని గుర్తుపట్టి గబుక్కున లేచి పొరుగులా నడుస్తూ వచ్చి వారిని అనుసరించబోయాడు. కాని అతను కౌంటరు దాటుతుండగా శాలిని మాటలు వినిపించాయి. వారిని అనుసరించడం కన్నా శాలిని మాటలు ఏవో తనకి అనుకూలంగా అనిపించేసరికి వెళుతున్నవాడల్లా ఆగి కౌంటర్కి మరో మూల నిలబడి ఫోన్లో ఆమె మాట్లాడుతున్నదాన్ని శ్రద్ధగా వినసాగాడు. విశాలి ఇంట్లోకి అడుగు పెడుతుండగానే హాల్లో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. రామ్ చరణ్ రిసీవర్ ఎత్తి అమ్మా మీకే, మిస్సెస్ సురేంద్ర గారు మాట్లాడుతున్నారు అన్నాడు. విశాలి చెప్పులు కూడా విడవకుండా వచ్చి ఫోన్ అందుకుంది. హలో బాగున్నారా? విశాలి అడిగింది. మేము బాగుండక ఏమవుతాంలేండి, అటువైపు నుంచి పెడసరంగా సమాధానం వచ్చింది. అది విని విశాలి కొద్దిగా మొహం చిట్లిస్తూ ఏదో అనబోయేంతలో ఏమిటి, మీ వికాస్ మీ ఇంట్లో పనమ్మాయితో షికార్లు కొడుతున్నాడట అక్కసుగా అడిగిందామె. ఏమిటంటున్నారు మీరు, మా ఇంట్లో పనివాళ్ళెవరు? చిరాగ్గా అడిగింది విశాలి. ఏమీ తెలియనట్టు నన్నడుగుతారేంటి, ఇంట్లో వయసులో ఉన్న అబ్బాయి ఉన్నాడన్న ఇంగితం కూడా లేకుండా పరాయిదాన్ని తెచ్చి పోషిస్తూ వ్యంగ్యంగా అంది. ఎవరు, హర్షిత గురించా మీరనేది? తను అలాంటి అమ్మాయి కాదు మిస్సెస్ సురేంద్ర, నాకు ఆమెపై పూర్తి విశ్వాసం ఉంది అంది విశాలి. పెళ్లి కాకుండానే తల్లైపోయిన దానిమీద మంచి నమ్మకమే ఉంది మీకు? ఆమె కంఠంలోని ఎగతాళికి చెర్రుమని కోపమొచ్చినా నిగ్రహించుకుంటూ పోనీయండి మిస్సెస్ సురేంద్ర, ఆ విషయం మీకు అప్రస్తుతం కదా అంది. అవును, మీ అబ్బాయి ఆమెతో షికార్లకు తిరుగుతూ ప్రేమగీతాలు పాడుతున్నా మాకది అప్రస్తుతమే. మరి ఏమంటున్నారు మీరు? షాక్ తింటూ అడిగింది. మీ వాణ్ణి అడగండి, ఈరోజు హోటల్ షెరాటన్కి ఆమెను తీసుకుని వెళ్లాడో లేదో చెబుతాడు. పైగా అక్కడ మా శాలిని కనిపిస్తే దాన్ని అవమానించాడట, అది నాకు ఫోన్ చేసి గోలగోలగా చెప్పింది. ఓహ్, విశాలి నోటమాట రానట్టుగా వింటూ ఉంది. విశాలి, మా శాలిని ఎంత అపురూపంగా పెరిగిందో మీకు తెలుసు, దాన్ని అవమానిస్తే నేను సహించను, మిస్సెస్ సురేంద్ర గట్టిగా అంది. ఆహా, అలా జరగదు, నేను వికాస్ని అడిగి చూస్తాను. ఏమనాలో తెలియక నెమ్మదిగా అడిగింది విశాలి. గట్టిగా అడగండి, మరో మాట, ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉండడం మాకెవరికి ఇష్టం లేదు, అది మీకు ముందే చెబుతున్నాను. సరే ఉంటాను అని ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది మిస్సెస్ సురేంద్ర. విశాలి ఉస్సూరని అక్కడే ఉన్న సోఫాలో జారగలు పడిపోయింది. ఏమిటి, తను ఏం ఊహిస్తే ఏం జరుగుతుంది? ఇంతకుముందే హర్షితకి శాలిని గురించి వికాస్తో మాట్లాడి అతని మనసుని కనుక్కోమని చెబుదామనుకుంది, కాని హర్షితే ఇలా వికాస్తో ప్రవర్తిస్తూ ఉంది అంటే నమ్మసక్యంగా లేదు. ఏది నిజం, నా మనసులో హర్షితని గూర్చిన నమ్మకం నిజమా లేక మిస్సెస్ సురేంద్ర మాటలు నిజమా? హర్షిత క్రష్ని మూసి వికాస్తో హోటల్కి ఎందుకు వెళ్ళింది? వీళ్లు ఎన్నాళ్ల బట్టి ఇలా తిరుగుతున్నారు? ఎన్నడూ లేంది విశాలి మనసులో చిన్న అనుమానం మొలకెత్తింది. సమయం గడుస్తున్న కొద్దీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆందోళనతో ఆమె మనసు అల్లకల్లోలితమైన సముద్రంలా మారింది. సరిగ్గా ఆమె అలా మదనపడుతుండగా కారొచ్చి పోర్టుకోలో ఆగింది. వికాస్ వెనక హర్షిత కారు దిగి లోపలికొచ్చారు. వారిని అలా జంటగా చూసి క్షణంసేపు మతిపోయిందాల్లా ఉండిపోయిందామె. పడుకున్నావా? విశాలి పలకరింపుతో కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా పడుకున్న వికాస్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. లేదు మమ్మీ అంటూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. హాస్పిటల్ నుంచి రాగానే స్నానం చేసి ఫ్రెష్గా మారితేనేగాని మరో విషయాన్ని గురించి పట్టించుకొని తల్లి అలాగే అలసిపోయిన మొహంతో పైకి రావడం చూసి విచిత్రపోయాడు. నీతో కొద్దిగా మాట్లాడాలి వికాస్, ఆమె అక్కడే ఉన్న కేన్ చైర్లో కూర్చుంటూ అంది. నాతోనా? విశాలి తన మనసులోని ఆరాటాన్ని గాని ఆందోళనని గాని అతను పసిగట్టకుండా జాగ్రత్త పడుతోంది.
కాని ఆమె మొహంలో ఎంత దాచినా దాగని సీరియస్నెస్ ఏదో కనిపిస్తూనే ఉంది. ఏమిటి మమ్మీ? ఆమె కలవరపాటుని సంకోచాన్ని గ్రహిస్తూ ఆతృతగా అడిగాడు వికాస్. నువ్వు తిరిగి అమెరికా వెళ్ళాలనుకుంటున్నావట, నిజమేనా? ఆమె నెమ్మదిగా అడిగింది. అమెరికానా? నీకెవరు చెప్పారు మమ్మీ? నవ్వుతూ అడిగాడు. డాక్టర్ పాల్ గారు, వాళ్ల స్టాఫ్ అనుకుంటుండగా విన్నారట. ఓ అదా, ఎవరో నా పెళ్లి గురించి అడిగితే పెళ్లి చేసుకుంటే ఇండియాలో ఉండనని అమెరికా వెళ్లిపోతానని జోక్ చేశాను. కానీ నువ్వు జోక్గా అలా అన్నా అది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో తెలుసా వికాస్? ముఖ్యంగా డాక్టర్ సురేంద్రకి తెలిస్తే బాధపడతారు, నిష్ఠూరంగా అంది. డాక్టర్ సురేంద్ర మధ్యన ఆయన బాధపడ్డం దేనికి? విసుగ్గా మొహం పెట్టి అన్నాడు. తెలిసి అలా మాట్లాడకు వికాస్. అతను షాలినీని నీకిచ్చి పెళ్లి చేయాలని, కోట్లు ఖర్చుపెట్టి స్థాపించిన అతని హాస్పిటల్ బాధ్యతని నీకు అప్పగించాలని చూస్తున్నాడు, సీరియస్గా అంది. నాకంతటి బాధ్యతని మోసే శక్తి, అతని కుమార్తెని పెళ్లి చేసుకునే ఆసక్తి, అనురక్తి లేవు మమ్మీ, ఖచ్చితంగా చెప్పాడు వికాస్. అవును మమ్మీ, ఈ విషయం నీతో చాలాసార్లు చెప్పాలని చూశాను, కానీ సమయం వచ్చినప్పుడు చెప్పొచ్చలేమ్మని ఊరుకుండిపోయాను. చాలా తప్పు పని చేశావు వికాస్. నీ మనసులో ఉన్నది ముందే చెప్పవలసింది. ఇప్పుడు వారు నిన్నే తమ అల్లుడిగా భావించి అందరికీ చెప్పుకున్నారు. దానికి నా బాధ్యత ఏముంది మమ్మీ? నేను అలా అని వారితో ఎప్పుడైనా కమిట్ అయ్యానా? నువ్వు కాదు, సరే నేను కమిట్ అయ్యాను. షాలినీని నా కొడుక్కి చేసుకుంటానని వారికి మాటిచ్చాను. నాకంత స్వతంత్రం కూడా లేదా వికాస్? మమ్మీ, ఈ విషయంలో నీకు స్వతంత్రం కొద్దిగా కూడా లేదని నేనన్ను. కానీ నా జీవిత భాగస్వామిని వెతికేటప్పుడు ఆ అమ్మాయి నా స్వభావానికి తగిందేనా, నా అభిప్రాయాల్ని గౌరవించగల మనస్తత్వం ఆవిడకుందా అని కూడా నువ్వు చూడవలసింది. షాలిని, ఆ అమ్మాయి లాంటి పొగరబోతుని నేను చేస్తే పెళ్లి చేసుకోను. నా ఆలోచనలకి, నా ఆశయాలకి ఆ అమ్మాయి పూర్తిగా విరుద్ధం వికాస్. కానీ లేదు మమ్మీ, ప్లీజ్ ఈ విషయంలో నువ్వు నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించొద్దు. నా పెళ్లి గురించి నాకు కొన్ని ప్రత్యేకమైన ఊహలున్నాయి. పెళ్ళంటే అవసరాలు తీరే చర్య కాదు. పెళ్ళంటే నా దృష్టిలో ఖరీదైన వ్యాపారమూ కాదు. పెళ్ళంటే నూరేళ్లు మనసులో నిలిచిపోవలసిన చక్కటి అనుభూతి, అందమైన అనుభవం. నేను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో నేను స్వయంగా ఎంచుకునే అదృష్టాన్ని నాకివ్వు మమ్మీ. అంటే నువ్వు నీకోసం ఎవరినైనా ఎంచుకున్నావా వికాస్? నీరసంగా అడిగింది విశాలి. అవును మమ్మీ, నా ఎంపిక నీకు కూడా నచ్చుతుందన్న నమ్మకం నాకుంది, దృఢమైన స్వరంతో అన్నాడు. అయితే నేను విన్నది నిజమేనన్నమాట, ఆమె గాఢంగా నిట్టూరుస్తూ అంది. ఏమిటి మమ్మీ అది? నీవు హర్షితతో తిరుగుతున్నావని, విశాలి సంకోచంతో ఆగింది. వికాస్ చకితుడైనట్టుగా చూశాడు. తను హర్షితని ఎంతగా కావాలనుకున్నా ఆమెతో బయటికి వెళ్ళింది ఈనాడే. ఈ వార్త తల్లికప్పుడే చేరిందంటే షాలిని మనస్తత్వం ఎంతటి తుచ్చమైందో అంచనా కట్టచ్చు. వీళ్ళు ఏమనుకుంటున్నారు తనని? తను వీరికి అమ్ముడుపోయిన పశువుననుకుంటున్నారా? తన గురించి అసలు వీరికెందుకు అన్న ఉక్రోషంతో, కోపంతో వికాస్ మొహం ఎర్రగా కందిపోయింది. చెప్పు వికాస్, విశాలి ఆతృతగా అడిగింది. అవును మమ్మీ, ఈ విషయాన్ని నీకు ఎవరు చెప్పారో కానీ ఇది నిజం. నేను హర్షితని ప్రేమిస్తున్నాను, తనని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని కూడా తీసుకున్నాను. కానీ మమ్మీ, నువ్వు నేను అమెరికా నుండి రాగానే హర్షితని గురించి చెబుతూ తనని చూడగానే ఎందుకో ఇష్టం కలిగిందని, తనకి సహాయం చేయాలని అనిపించిందని అన్నావు. నన్ను కూడా హర్షిత మొదటి చూపులోనే ఆకర్షించింది. తన వ్యక్తిత్వం, ప్రవర్తన మూలంగా నా హృదయానికి చేరువైపోయింది. తనకి నీవు జీవితాన్నిచ్చావు, నేను ఆ జీవితానికి ఆలంబనవుతాను. మోడులా మారిన ఆమె బ్రతుకును ఆనందభరితం చేస్తాను. తన ఆనందంలో నా జీవితాన్ని సుఖమయము, శాంతిమయము చేసుకుంటాను. వికాస్ ఇన్నాళ్లుగా మనసులో దాచుకున్న విషయాన్ని చెప్పేసి రిలీఫ్గా తల్లివైపు చూశాడు. కాని వికాస్, సాకేత్ సాకేత్ బాధ్యత హర్షితకుంది. నీ ఊహలకి, కోరికలకి రేపు సాకేత్ ప్రతిబంధకమయ్యే అవకాశం ఉందని గ్రహించు. నీతో పాటు ఊహల్లో విహరించడానికి హర్షిత కన్నెపిల్ల కాదు, తను ఒక బాబుకి కన్నతల్లి అని కూడా గుర్తించు. సాకేత్ భవిష్యత్తు ఆమె జీవితంతో ముడిపడి ఉందన్న వాస్తవాన్ని మరువకు. లేదు మమ్మీ, నేను ఆ విషయాన్ని మరువలేదు. సాకేత్ విషయం నేను ఆలోచించాను. సాకేత్ బాధ్యత నుండి హర్షితని విముక్తురాల్ని చేశాకే నేను తన్ని పెళ్లి చేసుకుంటాను, చాలా మామూలుగా చెప్పాడు వికాస్. ఏమంటున్నావు నువ్వు? సాకేత్ బాధ్యత నుండి హర్షితని? దిగ్భ్రాంతిగా చూసింది. అవును మమ్మీ, సాకేత్ తండ్రికి వాణ్ణి అప్పగిస్తాను. సాకేత్ తండ్రా? ఎవరతను? ఆశ్చర్యపోతూ అడిగింది.
అతను అతను అని క్షణమాగి, లేదు మమ్మీ, ఇప్పుడే ఈ విషయాన్ని గురించి చెప్పను. అతను ఈ విషయాన్ని అప్పుడే బహిర్గతం చేయొద్దని నాతో మాట తీసుకున్నాడు. ఓహ్, అయితే ఈ సంగతి హర్షిత్కి తెలుసా? తెలీదు మమ్మీ, నెమ్మదిగా తనకు చెప్పాలని అనుకుంటున్నాను. హర్షిత దీనికి సమ్మతిస్తుందని అనుకుంటున్నావా వికాస్? అతన్ని నిశితంగా చూస్తూ అడిగింది విశాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాను. సాకేత్ విషయంలో కన్విన్స్ చేయగలిగితే చాలు. ఆ తర్వాత తనని కొన్నాళ్లపాటు ఈ వాతావరణం నుండి దూరంగా అమెరికా తీసుకుని వెళ్ళిపోతాను. వికాస్ చేస్తున్న ఊహలు మాటలు వింటూ అయోమయంగా చూస్తుండిపోయిన విశాలి గుమ్మం బయట ఎవరివో అడుగుల చప్పుడు వినిపించి చటుక్కున చూసింది. ఎవరో నీడలా కదిలిపోతున్నట్టుగా తోచి గబుక్కున లేచి ఆ గది దాటి యువతలకొచ్చింది. ఆమె వెనకే వికాస్ వచ్చాడు. షాల్ని గబగబా మెట్లు దిగి వెళ్ళిపోతోంది. అది చూసిన విశాలి క్షణంసేపు నోటమాట రానట్టు నిర్వీణ్యురాలై చూస్తుండిపోయింది. ఆ తర్వాత తేరుకుని, షాల్ని షాల్ని ఆగు అని పిలుస్తూ గబగబా ఆమె వెనకే మెట్లు దిగసాగింది. షాల్ని ఆమె మాట వినిపించుకోకుండా హాలు దాటి పరిగెత్తినట్టుగా వెళ్ళిపోయి కారులో కూర్చుంది. రెప్పవేసి తెరిచేంతలో కారును దూకుడుగా స్టార్ట్ చేసి వేగంగా వెళ్ళిపోయింది. విశాలి విహార్ గేట్ నుండి వేగంగా దూసుకునొస్తున్న షాల్ని కారును చూస్తూనే కొద్ది దూరంలో నులుచున్న గోవింద్ మోటార్ సైకిల్ కిక్కు కొట్టి స్టార్ట్ చేసి ఆ కారు వెనకే వెంబడించసాగాడు. హోటల్ నుండి షాల్నీని వెంబడిస్తూ అక్కడి వరకు వచ్చాడు గోవింద్. దారిలో విపరీతంగా ఉన్న రష్ మూలంగా ఆమెని అటకాయించడానికి ఆపడానికి అతనికి అవకాశం చిక్కలేదు. ఆమె విశాలి విహార్లోకెళ్లడం చూశాడు. కొద్దిసేపు అక్కడే తచ్చాడి ఆమెని ఒంటరిగా కలుసుకోవడానికి ఎలా వీలవుతుందా అని ఆలోచిస్తుండగానే ఆమె మళ్లీ బయటకొచ్చింది. ఈసారి షాల్నీని విడవకూడదు అనుకున్నాడు గోవింద్. ఆమె వెనకే మోటార్ సైకిల్ వేగాన్ని పెంచి కొద్దిగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఆమెని దాటి ముందుకు వెళ్లి దారికి అడ్డుగా మోటార్ సైకిల్ని ఆపి దానిమీద కూర్చున్నాడు. అపరిమితమైన కోపంతో ఉక్రోషంతో ఆఘమేఘాల మీద దూసుకునొస్తున్న షాల్ని దూరం నుండే దారికి అడ్డుగా ఉన్న వాహనాన్ని చూసింది. డ్యామిట్, ఎవరో స్కౌండ్రల్ రోడ్డు అడ్డంగా వెహికల్ నాపాడు అని తిట్టుకుంటూ గేరు మార్చి కారు స్పీడ్ని కొద్దిగా తగ్గించింది. షాల్ని కారు దగ్గరకొస్తుండగా రెండు చేతులు చాపి ఆగమన్నట్లుగా సైగ చేశాడు గోవింద్. షాల్ని గుర్రుగా చూస్తూ చేసేది లేక కారు నాపింది. ఏయ్, ఎవరు నువ్వు? లే, నీ వెహికల్ తీ, ఆడ్రిస్తున్నట్టుగా అంది షాల్ని. తీస్తాను, కానీ ముందు నీతో కొద్దిగా మాట్లాడాలి, కారు దిగు అన్నాడు. వాట్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాటకాలయకు, జరుగు ముందు, మండిపడుతూ అంది. మిస్, మర్యాదగా కారు దిగు. గోవింద్ జేబులోంచి కత్తి తీసి గబుక్కున ఆమె మెడమీద పెడుతూ అన్నాడు. షాల్ని బెదిరిపోతూ కారు దిగింది. పద, అలా పక్కకు పోదాం. నేనెక్కడికి రాను. నులుచున్న చోటు నుండి కదలకుండా ఎవరైనా తారసపడతారేమోనని ఆత్రంగా చుట్టూ కలియ చూసింది. కాని అక్కడ్నుండి పొడుగ్గా దూరం వరకు కనిపిస్తున్న దారిలో మనిషి జాడకాని మరో వాహనం జాడకాని లేదు. నడు. గోవింద్ కత్తిని ఆమె వీపుకి తాకిస్తూ అన్నాడు. షాల్ని వణికిపోతూ ముందుకు అడుగు వేసింది. ఆమెని పక్కకి తొప్పల మధ్య నుండి నడిపించి ఆ పక్కనే ఉన్న చెట్టు వెనక్కి తీసుకుని వెళ్లి ఆగుతూ, ఇప్పుడు చెప్పు, హర్షిత ఎక్కడుంది అని కూలుగా అడిగాడు. హర్షిత? షాల్ని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది. అవును, ఇందాక హోటల్లో మీ ఘర్షణ విన్నాను. హర్షితను గురించి నువ్వు ఫోన్లో మాట్లాడిందంతా కూడా విన్నాను. ఎవరు, ఎవరు నువ్వు? షాల్ని విసురుగా అడిగింది. భయపడకు, నేను నీకు విరోధిని కాను. ఒక రకంగా మనిద్దరం ఒకే నావలో పయనిస్తున్నాం అని ఆగి, అర్థమైందా? నేను నీలాగే హర్షిత మీద కోపంతో పగతో రగిలిపోతున్నాను అన్నాడు. షాల్ని అతను చెబుతోంది విని నోట మాట్రానట్టుగా విచిత్రంగా చూస్తూ నిలబడిపోయింది. హర్షితకి నేను మేనమామని, తనకి కష్టంలో సహాయపడ్డానన్న కృతజ్ఞత కూడా లేకుండా నాకు టోకరా ఇచ్చింది. నా దగ్గర నుండి పారిపోయింది, దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి, గోవిందు కక్షగా అన్నాడు. చెప్పు, హర్షితుండేది ఎక్కడా? నీకు చెప్పినందువల్ల నాకు లాభమేంటి? అప్పటికి పరిస్థితి కొద్దిగా అర్థమయ్యి షాల్ని ధైర్యం తెచ్చుకుంటూ అడిగింది. లాభం అని ఒక్క క్షణం ఆలోచించి, లాభముంది, నీకు అతనికి మధ్య నుండి హర్షితను తొలగిస్తాను బస్, గోవింద్ కర్కశంగా నవ్వుతూ అన్నాడు. షాల్ని ఆసక్తిగా అతని వైపు చూసింది. చెప్పు, డన్? గోవిందు నాలుగు వేళ్లు ముడిచి బొట్టన వేళ్ళను పైకెత్తి చూపిస్తూ అడిగాడు. షాల్ని ఒక లిప్త తడపటాయించి డన్
అని తను అతనిలాగే బొటన్వేలు చూపించింది. అయితే చెప్పు, హర్షిత ఎక్కడుంది? శాలిని చెప్పింది. అంటే ఇందాక నువ్వు వచ్చిన ఇల్లేనన్నమాట అన్నాడు. ఆ ఓకే డన్, ఇక దాన్ని ఇలా పట్టేస్తాను. గుప్పిట బిగించి చూపాడు. శాలిని నవ్వింది. తర్వాత ఏదో గుర్తుకొచ్చిందల్లా, ఎక్కడకంటే మరో చోట హర్షిత నీకు ఈజీగా చిక్కుతుంది అంది. చెప్పు ఎక్కడా? ఆతృతగా అడిగాడు. హర్షిత పనిచేస్తున్న చిల్డ్రన్స్ కేర్ సెంటర్ పేరు, అడ్రస్సు చెప్పింది శాలిని. ఓ చాలా బాగుంది, దాని కొడుకు అక్కడే ఉంటాడా? లేదు, వాడు ఆ రోడ్లోనే ఉన్న భారతీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. వాణ్ణి స్కూల్లో వదిలి వెళుతుందనుకుంటాను. బస్ ఇక చాలు, నేను చూసుకుంటాను. హర్షిత తనంతట తాను నా దగ్గరికి పరిగెత్తుకునొచ్చేలా చేస్తాను. అదెలా? చూస్తుండు బస్. పైశాచిక ఆనందం మొహంపై వికృతంగా నాట్యం చేస్తుండగా అన్నాడు. ఇంతలో రోడ్డు మీద గట్టిగా హారన్ వినిపించింది. శాలిని వెనగ్గా ఒక పెద్ద వ్యాన్ వచ్చాగింది. కారు అడ్డుండడంతో చిరాకు పుట్టి అదే పనిగా హారన్ వాయిస్తున్నాడు డ్రైవర్. అది చూసి ఇక నేను వెళ్ళనా? బెరుగ్గా అంది శాలిని. ఓకే, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, గోవిందు కన్నుగీటుతూ అన్నాడు. శాలిని గత్యంతరం లేక చిన్నగా నవ్వింది. అతను తన వెహికల్ వైపు నడిచాడు. శాలిని వడివడిగా నడుస్తూ కారు దగ్గరకొచ్చింది. ఆ చెట్టుచాట్ నుండి వచ్చిన వారిద్దరినీ చూసి, ఎక్కడ చోడు దొరకలేదా, దారి మధ్యలో ప్రయాణం సాగిస్తున్నారు అంటూ పెద్దగా అరిచాడు డ్రైవర్. అది విని వెగటుగా మొహం పెట్టుకుని కారులో కూర్చుంది శాలిని. గోవింద్ మాత్రం హెహెహె అని నవ్వుతూ వెహికల్ స్టార్ట్ చేశాడు. 2 రోజులు గడిచాయి. విశాలి అనుకున్నట్లుగా డాక్టర్ సురేంద్ర దగ్గర నుండి గాని అతని భార్య దగ్గర నుండి గాని ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. శాలిని తాము మాట్లాడుకున్నదంతా విని తల్లిదండ్రులతో చెప్తుందని, అందుమూలంగా పెద్ద తుఫాను చెలరేగుతుందని ఊహించింది విశాలి. అలాంటి సంఘటనలేమీ జరగలేదు. కానీ ఆకస్మికంగా ఆ రోజు డాక్టర్ ఆరతి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. విశాలి, మీరు డాక్టర్ సురేంద్ర గారితో ఏమైనా గొడవ పడ్డారా అని అడిగింది ఆరతి. లేదే, ఎందుకలా అడుగుతున్నావు? సంకోచిస్తూనే అడిగింది విశాలి. చెప్తాను, ఇలా కాదు, నీతో పర్సనల్గా మాట్లాడాలి, మరో అరగంటలో ఇక్కడికి రాగలవా అంది. ప్రయత్నిస్తాను అంది విశాలి. ఆ రోజు లక్కీగా పేషెంట్స్ తక్కువగా ఉన్నారు. విశాలి ఆరతి నర్సింగ్ హోమ్కి వెళ్ళింది. ఆమె ఆరతి కన్సల్టేషన్ రూమ్ వైపు అడుగులు వేస్తుండగా మాధుర్, శ్రీవల్లి ఆ గదిలోంచి బయటకు పోతూ కనిపించారు. మాధుర్ విశాల్ని చూసి చూడనట్టుగా గబగబా తల తిప్పుకుని వెళ్ళిపోతుంటే విచిత్రంగా చూసింది. మాధుర్ తనని చూసి పలకరించకపోవడమేమిటి? అయినా తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న భార్యను అతను ఆరతి దగ్గరికి ఎందుకు తెచ్చాడు? ఆలోచిస్తూ ఆరతి గదిలోకి అడుగుపెట్టింది విశాలి. ఓ విశాలి, వచ్చావా రా అంటూ ఆరతి లేచి ఆహ్వానించింది. త్వరగానే తిమిలావే, ఈరోజు కేసులేమీ లేవా అడిగింది ఆరతి. ముఖ్యమైన కేసులేమీ లేవు, సరేగాని ఇప్పుడు వెళ్లిన భార్యాభర్తలు ఎప్పటినుంచి నీ దగ్గరకొస్తున్నారు అడిగింది విశాలి. ఎక్కడా, ఈరోజే వచ్చారు, అబార్షన్ కేసు. అబార్షనా? ఉలిక్కిపడింది విశాలి. 3 నెలలు దాటింది, అబార్షన్ చేయాలంటాడు, కానీ భార్యకి ఆ విషయం తెలియకూడదట. మందులో ఇంజెక్షన్ ఉంటే ఇవ్వమంటాడు అంది. సాధ్యం కాదంటే ఎలాగో మేనేజ్ చేయండి డాక్టర్ అని ప్రాధేయపడుతున్నాడు. డ్యామెట్, ఇలాంటి మగవాళ్ళని షూట్ చేయాలి, పేదాలు అదురుతుండగా కోపంగా అంది విశాలి. ఏమిటి అంత కోపంగా ఉన్నావు? ఇవన్నీ మామూలుగానే జరుగుతున్నాయి కదా, స్కానింగ్లో ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ అంటూ పరిగెత్తుకుని రావడం. కానీ ఇది అలాంటి కేసు కాదు. ఆ అమ్మాయికి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను, ఆర్టిఫిషియల్ సెమెన్ ద్వారా ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. మై గాడ్, దానికి అతను అంగీకరించాడా? ఎస్. ఓ మై గుడ్నెస్, మరిప్పుడు ఇలా ఎందుకు ఉన్నాడంటావు? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడంతో మనసు మార్చుకుని ఉంటాడు. ఇట్స్ హారిబుల్ అంది ఆరతి. ఇద్దరూ కొద్దిసేపు అదే ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయారు. తర్వాత విశాలి, సరే పోని, ఏమిటో చెబుతానని పిలిచావు కదా, ఏమిటి సంగతి అంది. అదే సురేంద్ర గారు శాలినికి మరో సంబంధాన్ని వెతుకుతున్నారెందుకు? మీరేమైనా మాటమాట అనుకున్నారా? లేదే, విశాలి అది విని నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది. మరి మా అన్నయ్య కొడుకు ఈ మధ్య అమెరికా నుండొచ్చాడు, అతన్ని శాలిని కోసం అడిగాడని విన్నాను. ఓహో బాగుంది అంది విశాలి. బాగుండడమేంటి? మొన్నటి వరకు మీ వికాస్ కనుక్కున్నారు కదా. పోనీ ఆరతి, అనుకున్నవన్నీ జరగాలని లేదుగా.
నువ్వేదో దాస్తున్నావు. నో, ఏమీ లేదు, ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అంతే. మనసులో బాధగా అనిపించినా నొక్కిపెట్టి మామూలుగా మాట్లాడింది విశాలి. ఓకే, అయితే ఇది తెలిసి నువ్వు నా గురించి ఏమైనా అనుకుంటావేమో అని నిజంగా బాధపడ్డాను, రిలీఫ్గా అంది ఆరతి. నో, అలాంటివేమీ ఆలోచించుకో, నేను నీ గురించి మరోలా భావించను అంది విశాలి. ఓ, థ్యాంక్స్ విశాలి, బరువు తీరినట్టు నిట్టూర్చింది ఆరతి. ఆదివారం సాయంత్రం సాకేత్ కోసం వచ్చాడు మాధుర్. సాకేత్ని రెడీ చే హర్షిత, మంచి చిల్డ్రన్ మూవీ వచ్చింది, వాణ్ణి తీసుకెళ్తాను అన్నాడు. హర్షిత విసుగ్గా అతని వైపు చూసింది. రోజురోజుకి అతనికి సాకేత్ పైన అధికారం ఎక్కువైపోతోంది. సాకేత్పై పూర్తిగా తనకి హక్కు వస్తున్నట్టుగా అతను ప్రవర్తించడం చూస్తే చిరాకుతో పాటు కోపం వస్తోంది. ఇతని ఈ అలవాటును ఎలాగైనా తగ్గించాలి. సాకేతుతో అతను పెంచుకుంటున్న బంధాన్ని స్నేహాన్ని తుంచేయాలి. అది అన్ని విధాలా మంచిది అన్న అభిప్రాయానికి వచ్చింది హర్షిత. అతన్ని మందలించాలంటే అతను వచ్చినప్పుడల్లా ఇంట్లో ఎవరో ఒకరు ఉండడంతో ఎప్పుడూ కుదరడం లేదు. ఆ రోజు అదృష్టవశాత్తు విశాలి వికాస్ ఇంట్లో లేరు. రామ్ చరణ్ కూడా ఎక్కడో కిచెన్లో తన పని చేసుకుంటున్నాడు. ఇదే తగిన సమయం అనుకుంది హర్షిత. ఏం హర్షిత, సాకేతేడి కనిపించడేం? చనువుగా అటు ఇటూ వెతుకుతూ అడిగాడు మాధుర్. సాకేత్ లేడు, బయటెక్కడ ఆడుకుంటున్నాడు, ముక్తసరిగా సమాధానమిచ్చింది. ఎక్కడా, పిలువ ఒకసారి, సినిమాకి టైం అయిపోతుంది హడావిడిగా అన్నాడు మాధుర్. లేదు, పిలవను, వాణ్ణి సినిమాకి పంపను నెమ్మదిగా అన్న స్పష్టంగా తన తిరస్కారాన్ని తెలిపింది హర్షిత. ఎందుకు, అది చాలా మంచి సినిమా, పిల్లలంతా ఎగబడి చూస్తున్నారు. చూడండి అండి, వాణ్ణి పంపను అంది. ఎందుకు? నాకిష్టం లేదు. ఏమిష్టం లేదు, సినిమానా? అది పిల్లల కోసం ప్రత్యేకంగా తీసింది. ఆ ఫిల్మ్లో జంతువులతో అతను ఏదో చెప్పబోయాడు. సినిమా గురించి కాదు, హర్షిత ఆగింది. మరి, నీతో వాణ్ణి పంపను, నువ్వు వాడి కోసం అస్తమాను ఇలా ఇక్కడికి రావడం, వాణ్ణి సినిమాలకి షికార్లకి తిప్పడం నాకిష్టం లేదు, హర్షిత ఖచ్చితంగా చెప్పింది. హర్షిత, అతను దెబ్బతిన్నవాళ్ల ఆమె వైపు చూశాడు. అవును, మీ ఇద్దరి మధ్య ఈ సంబంధం ఏర్పడడం నాకిష్టం లేదు. మా ఇద్దరి మధ్య సంబంధాన్ని ఎప్పుడో దేవుడే కల్పించాడు, అది తెంపితే తెగేంత తేలికైంది కాదని నీకు తెలుసుగా హర్షిత. తెలుసు, అదే నా భయం. మీ మధ్య ఈ అనుబంధం మరింత ఎక్కువైతే అది నలుగురి నోటా పడి తీరుతుంది. వద్దు మాధుర్, జీవితంలో ఎలాగో నిలదొక్కుని బ్రతుకుతున్నాను, ప్లీజ్ నన్ను ఇలా బ్రతకని, నీ రాకతో నాకు కొత్త సమస్యలు సృష్టించకు, వేడుకున్నట్టు అంది. లేదు హర్షిత, నువ్వు భయపడుతున్నట్టుగా ఏదీ జరగదు, పైగా నువ్వు సరేనంటే శాశ్వతంగా నిన్ను సమస్య నుండి విముక్తురాలని చేయాలనుకుంటున్నాను, నీకు నూతన జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను ఉద్వేగంగా అన్నాడు. ఏమంటున్నావు? హర్షిత అర్థం కానట్టుగా చూసింది. అవును హర్షిత, చాలా రోజులుగా నా మనసులో నలుగుతున్న ఈ విషయాన్ని నీకు చెప్పాలనుకున్నాను, కానీ అవకాశం రాలేదు. మాధుర్ ధైర్యం తెచ్చుకోవడానికన్నట్టు క్షణమాగాడు. ఏ విషయం? హర్షిత కళ్లతోనే అడుగుతున్నట్టుగా చూసింది. హర్షిత, నా సంగతి నీకు తెలుసు, నాకు ఈ జన్మలో తండ్రినయ్యే అవకాశం లేదు, కానీ ఇది డాక్టర్లకి మాత్రమే తెలిసిన నిజం. నిజానికి నేను తండ్రిని. సాకేతిని చూస్తుంటే నా పితృహృదయం గర్వంతో ఉప్పొంగిపోతోంది. అయితే ఏంటి లాభం? వాడికి నేను ఉండి వాడు అనాథలా పరాయి పంచలో బ్రతుకుని ఈడుస్తున్నాడు. ఇది నన్ను ఎంతగా బాధిస్తుందో నువ్వు ఊహించలేవు. హర్షిత, నువ్వు అంటే వాణ్ణి నేను దత్తత చేసుకుంటాను, వాణ్ణి నేను పువ్వులో పెట్టి పెంచుకుంటాను, తండ్రిగా వాడికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటాను. మాధుర్ మనసులో ఇన్నాళ్లుగా చెలరేగుతున్న ఆలోచనల్ని ఆమె ముందుంచి ఆశగా చూశాడు. చెప్పు హర్షిత, దీనివల్ల నీకేమీ నష్టం జరగదు. సాకేత్ భారం నీకు తొలిగితే నీకు జీవితంలో ఒక దారి ఏర్పడే అవకాశం ఉంది. డాక్టర్ విశాలి లాంటి ఉదార స్వభావరాలి నీడలో నీ జీవితం ఇన్నాళ్ళు సాఫీగా సాగింది. కానీ భవిష్యత్తు మాటేమిటి? జీవితాంతం వరకు ఒక మగతోడు లేకుండా నీవు సాకేత్ బాధ్యతని వహించడం అన్నది అంత సులభం కాదు. నా మాట విను, సాకేత్ని నాకు అప్పగించి నువ్వు పెళ్లి చేసుకుని నీ జీవితానికో అర్థాన్ని గమ్యాన్ని వెతుక్కో. అలా జరిగితే నాకంటే సంతోషించేవాడు ఉండడు. అతను చెబుతుంటే ఇక వినగలిగే శక్తి లేనిదానిలా నిస్సత్తువుగా నిల్చున్న చోటనే కూర్చుండిపోయింది హర్షిత. అది చూసి హర్షిత అంటూ అతను దగ్గరికి రాబోయాడు. వద్దు, నాకింకేం చెప్పద్దు, జీవితం మొదటి మెట్టులోనే నీ మూలంగా ఘోరంగా నష్టపోయినా నిన్ను ఒక్కనాడు నిందించలేదు, ఇది నా కర్మ అని సరిపెట్టుకున్నాను. ఇప్పుడు నా కర్మకి నన్ను వదిలే, నన్నిలా బ్రతకని మాధుర్, దుఃఖంతో గొంతు పూడుకునిపోగా దీనంగా అంది హర్షిత. హర్షిత, నేను
అతను ఏదో కన్విన్స్ చేయబోయాడు. వద్దు, సాకేతిని నా నుండి దూరం చేసే ప్రసక్తి తేవద్దు. జీవితంలో అన్నీ పోగొట్టుకుని వాడి కోసం బ్రతుకుతున్నాను. వాడి కోసం ఈ ప్రపంచంలోని సౌఖ్యాలన్నింటినీ త్యాగం చేయగల తల్లి మనసు నాకుంది. వాడు లేనిది నేను బ్రతకలేను. వాడిని నా నుండి విడదీసే హక్కు నీకు లేదు. బాధగా అంది. దీనిని నేను హక్కుగా భావించడం లేదు హర్షిత. నీ జీవిత శ్రేయస్సు కోరి నేను నీకు చేసిన అన్యాయానికి బదులుగా సహాయం చేయాలని తాపత్రయపడుతున్నాను. నన్ను అర్థం చేసుకో, మాధుర్ ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు. నాకెవ్వరి సహాయం వద్దు మాధుర్. ఎంతో బాధని దిగమింగి కష్టాలు కోరిచి వాడిని కన్న నేను వాణ్ణి నా గుండెలకి హత్తుకుని పెంచుకోగలను. ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం నాకుంది. హర్షిత ఆవేశంగా అంది. హర్షిత, నువ్వు ఆవేశం కాస్త తగ్గించుకుని నిదానంగా సాకేతిని గురించి ఆలోచించు. వాడు నీ దగ్గర కంటే నా దగ్గర అన్ని విధాలా సుఖంగా ఉంటాడు. నా వద్దుంటే వాడికి నా కొడుకుగా సమాజంలో ఓ గుర్తింపు, గౌరవం లభిస్తుంది. జీవితంలో రేపు ధీమాగా తలెత్తుకుని బ్రతకగల స్థాయి ఏర్పడుతుంది. ఆ ఆస్తి, ఐశ్వర్యం వాడికి సంక్రమిస్తాయి. వాడి బ్రతుకంతా హాయిగా, ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఆమెను ఒప్పించడానికి చివరి ప్రయోగం చేశాడతను. అది విన్న హర్షిత కోపంతో, ఉక్రోషంతో అతని వైపు చూసింది. సమాజంలో గుర్తింపు, గౌరవం. మాధుర్, నీకంటూ సంతానం ఉండుంటే నువ్విలా మాట్లాడేవాడువా? సాకేత్ కొరకు నువ్వింత త్యాగం చేయడానికి సిద్ధపడేవాడువా? విసురుగా అడిగింది. లేదు, అలా జరిగితే ఈ లోకంలో ఇంతమంది అనాథలు ఉండేవారు కాదు. వారి కోసం ఇన్ని అనాథ శరణాలయాలు వెలిసేవి కావు. ఆమె కంఠంలో తొణికిసలాడిన వ్యంగ్యాన్ని గుర్తించిన అతని మొహంలో రక్తపు చుక్క లేనట్టుగా పాలిపోయింది. అదీగాక రేపు దైవం అనుగ్రహించి నీకు మరో సంతానం కలిగితే నువ్వు సాకేతిని ఎప్పట్లాగే ఆదరించగలవా? నువ్వు ఆదరించినా నీ భార్య సహిస్తుందా? మాధుర్, నాకింకేమీ చెప్పకు. ప్లీజ్ వెళ్ళిపో. మరెప్పుడూ సాకేత్ కోసం ఇక్కడికి రాకు. హర్షిత మొహాన్ని మరోవైపుకు తిప్పుకుంటూ అంది. హర్షిత! మాధుర్ వివర్ణమైన మొహంతో అక్కడే నిమిషం సేపు నిలబడిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా అడుగులు వేస్తూ ఓడిపోయిన వాడిలా బయటకు నడిచాడు. అతను వెళ్ళిపోయాక హర్షిత చాలాసేపు స్తబ్దంగా అలాగే కూర్చుండిపోయింది. భారతీ పబ్లిక్ స్కూల్. ఆ స్కూలు బిల్డింగ్కి ఎదురుగా ఉన్న రోడ్డు కవతలగా వరుసగా షాప్స్ ఉన్నాయి. అక్కడ ఒక షాప్ దగ్గర నిలబడి కాపుకాయసాగాడు గోవింద్. ఉదయం 8 నుండి అక్కడే నిలబడ్డాడు. ఇప్పుడు 9 కావస్తోంది. సుమారు గంట. అతను ఎదురుచూస్తున్న వారి జాడ కనపడ్డం లేదు. గోవింద్ విసుగ్గా వాచి చూసుకున్నాడు. 9 దాటింది. స్కూల్లో ప్రేయర్ జరుగుతోంది. ప్రేయర్ ముగిసి పిల్లలంతా క్యూ కట్టి తమ తమ క్లాసుల్లోకి పోతున్నారు. గోవింద్ అసహనంగా తలవిదిల్చాడు. ఇక ఈరోజు తను అనుకున్న పని కాదనుకుని నిరాశగా వెనుతిరిగి పోబోయాడు. సరిగ్గా అప్పుడు అతనికి ఎదురుగా ఉన్న సందులోంచి సాకేతి చేయి పట్టుకుని త్వరత్వరగా నడుస్తూ వస్తున్న హర్షిత కనిపించింది. ఆమెని చూడగానే చటుక్కున అటు తిరిగి షాప్లో ఏదో కొంటున్నట్టుగా నటిస్తూ నిలబడ్డాడు గోవింద్. హర్షిత సాకేతిని స్కూలు గేటు వద్ద వదిలి, త్వరగా వెళ్ళు సాకేత్, అదుగో మీ క్లాసులోని పిల్లలంతా వెళుతున్నారు చూడు అంటూ తొందర చేసింది. సాకేత్ సరేనన్నట్టుగా ముందుకురికి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ఆగి, మమ్మీ టాటా చేయి ఊపుతూ అన్నాడు. టాటా వెళ్ళు, ఆలస్యమవుతోంది అంది. సాకేత్ భుజాన బరువుగా ఉన్న బ్యాగును మోయలేక మోస్తూ పరిగెత్తాడు. వాడు తన క్లాసు పిల్లలతో కలిసిపోయే వరకు చూసి గబగబా నడుస్తూ తన దారి పట్టింది హర్షిత. గోవింద్ ఆమెకి కనబడకుండా దూరంగా తారుతూ తక్కుతూ నడుస్తూ ఆమెని అనుసరించాడు. హర్షిత చిల్డ్రన్ కేర్ సెంటర్లోకి వెళ్ళాక కొద్దిసేపు అక్కడే తచ్చాడి తిరిగి స్కూల్ దగ్గరకొచ్చాడు. మధ్యాహ్నం లంచ్ బెల్ మోగింది. పిల్లలంతా బయటకు పరుగునొచ్చారు. గోవింద్ సాకేత్ కోసం కళ్ళు 4 చేసి గాలించాడు. అదృష్టవశాత్తు సాకేత్ గేటువైపే పరిగెత్తుకునొస్తున్నాడు. గోవింద్ సాకేత్ బయటికి రావడం గమనించి నెమ్మదిగా వాడి దగ్గరికి వెళ్లబోయాడు. గోవింద్ సాకేతిని సమీపించబోతుండగా అంకుల్ అంటూ కొద్ది దూరంలో నిలబడ్డ మాధురి దగ్గరికి పరిగెత్తాడు సాకేత్. కమన్ సాకేత్ అంటూ అతను వాణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. అతను సాకేత్ భుజానికి బరువుగా వేలాడుతున్న బ్యాగ్నందుకుని సాకేత్ చేయి పట్టుకుని పక్కనే ఉన్న రెస్టారెంట్లోకి తీసుకుని వెళ్లాడు. గోవింద్ వాళ్ల రాక కోసం నిరీక్షిస్తూ బయట నుంచున్నాడు. సమయం గడుస్తోంది. రామ్ చరణ్ 1-2 సార్లు స్కూలు ఆవరణంతా సాకేత్ కోసం గాలించాడు.
మధ్యాహ్నం 3 గంటలకి స్కూల్ వదులుతారు. రోజూ టెన్షనుగా ఆ సమయానికి రామ్ చరణ్ స్కూల్ దగ్గరకొచ్చి సాకేతిని ఇంటికి తీసుకుని వెళ్లడం అలవాటు. రోజూ చివరి బెల్ కాకముందే వచ్చేవాడు. కాని ఆ రోజు దారి మధ్యలో ఎవరో స్నేహితుడు కనిపిస్తే 5 నిమిషాలు మాట్లాడుతూ నిలబడ్డాడు అంతే. అయినా రామ్ చరణ్ ఏ కొద్దిగా ఆలస్యంగా వచ్చినా సాకేత్ ఎటూ పోడు. అతని కోసం ఎదురుచూస్తూ గేటు పక్కనే నుంచుంటాడు. ఆ రోజు అక్కడ లేడు.